వెల్కమ్ బ్యాక్. హైడ్రా ఏర్పాటైన తర్వాత అక్రమ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఉక్కుపాదం ఊపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఎంతటి వారైనా కూల్చివేతలకు వెనకాటం లేదు. ఇప్పుడు కేటీఆర్ జన్వాడా ఫామ్ హౌస్ అంశం హాట్ టాపిక్ గా మారింది. కేటీఆర్ ఫామ్ హౌస్ కు వెళ్లిన ఇరిగేషన్ అధికారుడు అక్కడి కొలతలు కూడా తీసుకున్నారు. ఫామ్ హౌస్ వ్యవహారంపై ఇరిగేషన్ శాఖతో పాటు హైడ్రాకు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో వారు రంగంలోకి దిగారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ కట్టడాలపై హైడ్రా గత కొంతకాలంగా కొరడా జులిపిస్తోంది. గండిపేట్ జలాశయం ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఫామ్ హౌస్ లను కూల్చివేసేందుకు వివరాలు సేకరిస్తోంది. ఫామ్ హౌస్ కూల్చివేసే విషయంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 99 ప్రకారమే నడుచుకోవాలని హైడ్రాను ఆదేశించింది. ఇక జన్వాడా ఫామ్ హౌస్ తన స్నేహితుడుదని కేటీఆర్ చెప్పారు. కానీ ఆ ఫామ్ హౌస్ ను లీజుకు తీసుకున్నారు ఆయన. నిబంధనలు ఉల్లంఘించి ఎఫ్టీఎల్ పరిధిలో ఫామ్ హౌస్ ను నిర్మించి ఉంటే తానే దగ్గర ఉండి కూల్చివేస్తానని గతంలో ఓసారి కేటీఆర్ చెప్పారు. అయితే అక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగినట్టు అధికారులు తేల్చారు. 2020లోనే ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. బుల్కాపూర్ నాలాను కబ్జా చేసినట్లు రిపోర్ట్ ఇచ్చారు. బిగ్ టీవీ చేతిలో కూడా జన్వాడ్పై సర్వే రిపోర్ట్ ఉంది. బుల్కాపూర్ నాలా పక్కనే ఉన్న ఈ ఫామ్ హౌస్ ఉంది. మంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ అక్కడే ఉండేవారు. ఈ ఫామ్ హౌస్ చుట్టూ కేటీఆర్ భార్య సన్నిహితుల భూములు ఉన్నాయి. బుల్కాపూర్ నాలాను కబ్జా చేస్తూ ఫామ్ హౌస్ గేటు నిర్మాణం చేశారు. ఫామ్ హౌస్ గేటు కారణంగా నాలా కుంచుకుపోయిందని రిపోర్టు సారాంశం. 2020లో రిపోర్టు తయారైనా గతంలో అధికారులు చర్యలు తీసుకోలేదు. నాలాకు 9 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉంది. నిబంధనల ప్రకారం బఫర్ జోన్లోనూ ఎలాంటి కట్టడాలు ఉండకూడదు. భారీ ప్రహరీ గోడను కట్టి గేటు ఏర్పాటు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ ను నిర్మించారు. ఫామ్ హౌస్ లో ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు కొలతలు వేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ అసోసియేట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. ప్రస్తుతం ఇరిగేషన్ అధికారులు అంటే బుల్కాపూర్ నాల అనేది రెండు అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఒకనాడు నిజాము పరిపాలనలో నిర్మించిన నాల ఎంత మేర కుచించుకుపోయిందని అంటే మీ పరిశోధన మీ ఇన్వెస్టిగేషన్ లో తెలియదు. అందుకనే కదా ఇప్పుడు చూడండి, నీకు సర్వే కొత్తగా వచ్చింది, బార్డర్ ఎక్కడి వరకు చూపించనికనే నాకు తెలిసింది. అంటే గత రికార్డుల ప్రకారం 18 మీటర్లు నాల ప్రవహించాలి, 9 మీటర్లు బఫర్ జోన్ ఉండాలి, ఈ పక్క 9 మీటర్లు ఈ పక్క ఉండాలి, మొత్తం 36 మీటర్ల నాల ప్రవహించాలి. అంటే ప్రస్తుతం నిల్చున్న రోడ్డు కూడా బుల్కాపూర్ నాల కింద ఉండి ఉంటుంది. నాలకు బండి ఇది, నాల బండి ఇది, నాల వస్తుంది. కాకపోతే మ్యాప్ కట్టుకుని సర్వే ప్రకారం చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ గోడ కనిపిస్తుంది కండి సార్, ఇప్పుడు ఈ గోడ కనిపిస్తుందిగా, మధ్యలో ఒక నాల ప్రవహిస్తుంది చిన్నగా, అంటే మామూలుగా ఒక కాలువ లాగానే ప్రవహిస్తుంది. అందుకనే సర్వే చేస్తే ఇక్కడ వరకు వస్తుంది తెలుసు. అంటే ప్రైమరీగా మీ సర్వేలో అంటే మీకున్న ఇన్పుట్స్ ప్రకారం ఇక్కడ ఏం అంటే మీరు ఏం బయటకు తీసుకున్నారు? బయటకు తీసుకున్నామంటే మేము ఏం అనుకోలేదు సార్, సర్వేర్ కొత్తగా వచ్చిండు, మన బార్డర్ ఎక్కడ ఉందనక ఒక్కసారి ఇట్లా వచ్చినాం అంతే. దీని తదుపరి మీకు హైడ్రాకు మీరేమన్నా రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉందా? అయ్యో మా పై అధికారులు ఉంటారు కదా, వాళ్ళు చూసినామంటే చూసి వచ్చాను. బేసిక్గా అంటే మీకున్న నాలెడ్జ్ ప్రకారం 111 జీవోలో జన్వాడ ఫామ్ హౌస్ ఉంది అనేది ఆరోపణ అంటారు కదా సార్? అంటారు కదా సార్, అట్లా అట్లా అంటారు. అంటే మీకున్న దీని ప్రకారం మీరు 2 సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు? నేను
ఇక్కడ ఉన్న భూముల పరిస్థితి ఏంటి? ఒక్క నిమిషం అండి ఆరయ్య గారు, ఒక్క నిమిషం ఒక నిమిషం. వాట్ ఈస్ ద బేసిక్ ఆఫ్ ఇక్కడ ఇక్కడ మీరేం అంటే మీ ఇన్వెస్టిగేషన్లో ఏం తెలిసారు? ఇప్పుడు ఫలానా సర్వే నెంబర్స్, ఇప్పుడు ఈ బుల్కాపూర్ నాలా అనేది ఏ సర్వే నెంబర్స్లో వస్తుంది, ఏ విలేజెస్లో వస్తుంది అది చూసుకుంటున్నాం అండి అంతే. ఓకే, శంకర్పల్లి మోకిల్లా మిడిల్లో ఉన్న ఈ బుల్కాపూర్ నాలా ఎంత దూరం ప్రవహించాలి, ఎన్ని కిలోమీటర్లు ప్రవహిస్తే ఈ చుట్టుపక్కల గ్రామాలకు వచ్చే దీనివల్ల లాభం ఏంటి? ఇది చాలా దూరం ఉంటుంది అండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే బుల్కాపూర్ వరకు ఉంటుంది. ఇంకా ప్రాపర్గా మీరు అన్నట్టు కిలోమీటర్లు విడత్ హైట్ ఇవన్నీ ఫర్దర్ రిపోర్ట్ సబ్మిట్ చేసినప్పుడు తెలుస్తుంది. అంటే ఇమాయత్ సాగర్కు లింకు చేసిన ఈ నాలా చాలా గ్రామాలని పరిరక్షిస్తుంది అనేది ఒకనాడు నిజాం నవాబులు నిర్మించారు ఇది. అది ఇరిగేషన్ అఫీషియల్స్ అయితే ప్రాపర్గా చెప్పగలుగుతారండి, అది నేను అంటున్నా కదా ఫర్దర్గా ఇంకా సర్వే చేసిన తర్వాతనే చెప్పగలుగుతారు. ఈ నాలా ప్రవహించే చూశారు కదండి, ఈ నాలా ఎంత మేర ప్రవహిస్తుంది ఇప్పుడు, ఉన్న రోడ్ ప్రవహించే నోరు కానీ? ఇప్పుడు మేము చేసేది ఓన్లీ యాజ్ పర్ సర్వే నెంబర్స్ ఏమేమి వస్తున్నాయి అనేది చూసుకుంటున్నాము. తర్వాత ఏ సర్వే నెంబర్లో ఇది అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే చాలా నెంబర్స్లో ఉందండి. అదే ఇంకా సుమారుగా ఎట్లా చెప్తాం, మేము ప్రాపర్గా పేపర్ మీద పెట్టిన తర్వాతనే చెప్పగలుగుతాం. మీకున్న పైనుంచి వచ్చే అధికారుల ఆదేశాల మేరకు అంటే మీరు తీసుకుని మేము నోట్ చేసుకుంటున్నాము, తర్వాత సార్ వాళ్ళకి సబ్మిట్ చేస్తాం. మిమ్మల్ని ఏం ఇన్వెస్టిగేషన్ చేయమని పంపించారు మాట? నాలా ఎక్కడెక్కడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మన బార్డర్ ఎక్కడి వరకు వెళ్తుంది, దాని సర్వే నెంబర్స్ అవి తీసుకుని. చుట్టుపక్కల భూముల పరిస్థితి ఏంటి ఇప్పుడు 111 జీవోలో? ఈ ఫామ్ హౌస్ కానీ నేను చెప్పలేనండి సార్, నా లెవెల్లో నేను చెప్పలేను. ఓన్లీ మీ డిపార్ట్మెంట్ ఇప్పుడు రెవెన్యూ సంబంధించిన నా లెవెల్లో చెప్పలేను, మేము తర్వాత సార్ వాళ్ళకి సబ్మిట్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ మీరు? అవును. ఒకవేళ ఈ ఫర్దర్గా రిపోర్ట్ ఎవరికి ఇస్తారు మీ పై వాళ్ళకి? మా హైయర్ అఫీషియల్స్కి ఇస్తాము, అంటే మేమనే కాదు మేము ఇరిగేషన్. హైదరాబాద్లో హైడ్రా స్పెషల్ యాక్షన్ చేస్తుంది, చాలా వరకు అక్రమ నిర్మాణాలు కులుస్తుంది. ఇంకా దాని మీద నేనేం కామెంట్ చేయలేను, నా లెవెల్లో నేనేం చెప్పలేను సార్. మీ గుడ్ నేమ్ సార్? థ్యాంక్ యూ. తేజ్. రెవెన్యూ ఇన్స్పెక్టర్. ఓకే, సో మొత్తానికైతే రెవెన్యూ ఇన్స్పెక్టర్ తేజ్ తానైతే ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాయని చెప్తున్నారు. బుల్కాపూర్ నాలా శంకర్పల్లి నుంచి మొదలుకొని మోకిల్లా మధ్య గ్రామాలని చాలా వరకు కవర్ చేస్తుంది. మనం ప్రస్తుతం చూస్తున్న నాలా ఏదైతే ఆ ఫామ్ హౌజ్కు ఆనుకొని ఒక గోడ కనిపిస్తుంది, మనకు సిమెంట్ గోడ బ్రిక్స్తో అంటే బయట తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసిన పరిస్థితి. నాలా మొత్తం పూర్తిగా కుచించుకుపోయింది, అంటే ఇక్కడ ఉన్న చెట్లు కావచ్చు మిగతా ఈ ప్రాంతం అంతా కుచించుకుపోయిందని చెప్పచ్చు. సో గతంలో ఇదే ఫామ్ హౌస్ సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్ ఫ్రెండ్ ప్రదీప్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు, తమ ఫామ్ హౌజ్ని కూలుస్తారని చెప్పి ప్రైమరీగానే తను కోర్టుకు వెళ్ళిన పరిస్థితి. మరి అంత భయం ఎందుకు అనేది, ఎందుకు భయపడుతున్నారని చెప్పి హైకోర్టు కూడా అడిగింది. ఏదైతే GO 99 ప్రభుత్వం జారీ చేసిందో హైడ్రాకు సంబంధించి, హైడ్రా తన పరిమితుల ప్రకారమే ఏదైతే సూపర్ పవర్ 99 జీవో ద్వారా ఇచ్చిన పరిస్థితి, ఆ 99 జీవో ప్రకారమే తాము ముందుకు వెళ్తామని చెప్పి కూడా గతంలో చెప్పారు. సో ఈ ఏరియా అంతా మనం గమనించవచ్చు, ఇక్కడ నుంచి మొదలుకొని ఈ గోడ చాలా పెద్దగా కనిపిస్తుంది, లోపల కూడా భారీగా ఫామ్ హౌజులు నిర్మించిన దృశ్యాలు మనం చూడవచ్చు. అంటే 111 జీవోలో చాలా వరకు పచ్చదనం ఉంచాలి, దానికి ఆనుకొని కూడా ఫామ్ హౌజులు నిర్మించారు. మరి కొంత ఆ నిబంధనల ప్రకారమే ఫామ్ హౌజులు ఉండాలని చెప్పి 111 జీవో చెప్తుంది. కానీ గత ప్రభుత్వం పూర్తిగా 111 జీవోను ఎత్తివేయడానికి ప్రయత్నించిన పరిస్థితి, కొత్త జీవో తీసుకొచ్చి 111 జీవోని దాదాపుగా బ్రేక్ చేద్దామని ఆలోచనలో ఉన్నారు. కానీ ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా 111 జీవోని పరిరక్షిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలోనే 111 జీవోలో ఏవైతే ఉన్న అక్రమ కట్టడాలు వాటన్నింటిపైన ఖచ్చితంగా చర్యలు ఉంటాయి, అలాగే అక్రమ కట్టడాల సంబంధించి పూర్తి చర్యలు ఉంటాయని చెప్పిన పరిస్థితి. మనం ఏదైతే ఇక్కడ వచ్చామో మెయిన్ గేట్కి, గతంలో మాజీ మంత్రి కేటీఆర్ ఇక్కడే రాజభోగాలు లోపలికి వెళ్ళారు. ఈ ప్రాంతం అంతా కూడా ఒక నిషిద్ధ ప్రాంతం, ఒకప్పుడు గత 10 ఏళ్ల పాలనలో ఇక్కడికి కేటీఆర్ వచ్చిండటనే అంటే సామంతరాజు ప్రగతి భవన్ నుంచి వెడలే ఇక్కడ చాలా బందోబస్తు, ఈ చుట్టుపక్కల ఉన్న ఏదైతే గ్రామ భూములున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పూర్తిగా నిషేధించిన పరిస్థితి. మనం చూడవచ్చు బుల్కాపూర్ నాలా ఇదే ఇప్పుడు ప్రధానంగా మనం కనిపిస్తున్న నాలా ఇదే. 36 మీటర్లు అంటే 18 మీటర్లు మిడిల్ ప్రవేశించాలి, 9 మీటర్లు లోపలికి ఉండాలి, 9 మీటర్లు బయట వైపు ఉండాలి, మొత్తం 36 మీటర్లు ప్రవహించాల్సిన నాలా పూర్తిగా కుచించుకుపోయింది, చెట్లు చేమలతో ఉంది. మరి ఈ నాలాన్ని పరిరక్షిస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కానీ ఈ ప్రాంతం అంతా చాలా కిలోమీటర్ల వరకు పరిరక్షించాల్సిన అవసరం కనిపిస్తుంది. ప్రధాన గేటు మనం చూడవచ్చు, ఇక్కడ సీసీ కెమెరాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకప్పుడైతే ఇక్కడ సీసీ కెమెరాల దగ్గర విజువల్స్లో కానీ ఫోటోలో కానీ ఏ వ్యక్తులు కనిపించినా వాళ్ళపైన
పోలీసులు జులుం చెలాయించేవారు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ ఫామ్ హౌజు మాది కాదంటే మాది కాదన్న యాంగిల్నే ప్రస్తుతం చూపించుకుంటున్నారు. కానీ జన్వాడ ఫామ్ హౌజ్ అనేది ఒకప్పుడు చాలా ఫేమస్గా ఉండేది. మాజీ ఎవరైతే ప్రతిపక్ష నేతగా ఉన్న ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే జన్వాడ ఫామ్ హౌజ్ మీద డ్రోన్ అక్రమంగా ఇల్లీగల్గా ఎగరేశాడని చెప్పి కూడా గతం ప్రభుత్వం కూడా కేసులు నమోదు చేసింది. పూర్తిగా వందలాది మంది పోలీసులను పెట్టి నిర్బంధించిన పరిస్థితి. మన కెమెరామెన్ కూడా జన్వాడ ఫామ్ హౌస్ సంబంధించిన లోపటి విజువల్స్ను కూడా తీస్తున్నాడు. లోపల కనిపిస్తున్న ఫామ్ హౌజే ఒకప్పుడు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు మిగతా ఎవరైతే వివిఐపులు ఉన్నారో ధనవంతులు ఉన్నారో వాళ్ళందరూ విలాసాలు అనుభవించిన ఈ భవనం. సో ఇదే జన్వాడ ఫామ్ హౌస్ దగ్గర ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అయితే ప్రస్తుతం సర్వే నిర్వహించారు. ఈ సర్వే రిపోర్ట్ని తదుపరి తమ అఫీషియల్స్కి తమ పైన ఉన్న అధికారులకు అప్పచెప్తా అంటున్నారు. తదుపరి అధికారులు ఇక్కడ ఏదైతే బుల్కాపూర్ నాల ఆక్రమణ గురైందో దానికి సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఈ గోడ కూలుస్తారా లేదంటే త్రిపుల వన్ జూలో ఉన్న అక్రమ కట్టడాలపైన కూడా ఖచ్చితంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. మా నాల మాత్రమైతే పూర్తిగా చీచిపోయింది. ఇక్కడ కొంతవరకు అధికారులు లోపల మనం చూడవచ్చు ఏదైతే ఆ పైపులు రెండు పైపుల ద్వారానే కేవలం నీళ్లు వెళుతున్న పరిస్థితి. మిగతా అంత మాత్రం చెట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక చుక్క వాటర్ కూడా ఇక్కడ నుంచి బయటకు రావడానికి ఎలాంటి స్కోప్ లేని పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మొత్తానికైతే బుల్కాపూర్ నాల ప్రవహించే ప్రాంతాన్ని అయితే ఖచ్చితంగా పరిరక్షించే అవకాశం కనిపిస్తుంది. ఇది కొన్ని కిలోమీటర్ల వరకు అయితే ఈ నాల ప్రవహిస్తుంది. ఈ నాల ప్రవహిస్తున్న ఈ గోడలు కావచ్చు, ఫామ్ హౌస్ సంబంధించిన కట్టడాలు కావచ్చు, మిగతా ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ త్వరలోనే హైడ్రా కూల్చే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మొత్తానికైతే ప్రభుత్వ చర్యలు ఎలా ఉంటాయనేది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి రిపోర్ట్ వచ్చిన తర్వాత తదుపరి కూల్చే అవకాశాన్ని ఎంత మేర చూస్తాడని కూడా తదుపరి తెలిసే అవకాశం కనిపిస్తుంది. ప్రైమరీ రిపోర్ట్ ప్రకారం మాత్రం రెవెన్యూ అండ్ ఇరిగేషన్ అధికారులు అయితే తమ ప్రాథమిక దర్యాప్తుని పూర్తి చేశారు. మరో రెండు మూడు రోజుల్లో ఈ బుల్కాపూర్ నాలకు సంబంధించి ఈ ఫామ్ హౌజులకు సంబంధించిన భౌతికం కూడా